హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ కుకింగ్ అండ్ క్రాఫ్టింగ్. ఈరోజు నేను సూజీ కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఎగ్స్ లేకుండా, అవెన్ లేకుండా ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు బొంబాయి రవ్వ, అంటే సూజీ రవ్వ తీసుకోవాలి. దీన్ని గ్రైండ్ చేసుకొని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఆ సూజీ పౌడర్ని ఒక బౌల్లో తీసుకొని దానిలో ఒక సగం కప్పు పాలు వేసుకోవాలి. దీన్ని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకోవాలి. అరగంట తర్వాత ఈ సూజీ పౌడర్ అనేది కొద్దిగా గట్టిగా అవుతుంది, పాలు మొత్తం సూజీ పీల్ చేసుకుంటుంది కాబట్టి. ఇప్పుడు దీనిలో ఒక పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి. సన్ఫ్లవర్ ఆయిల్ అయినా కెనోలా ఆయిల్ అయినా ఏదైనా వాడచ్చు. మొత్తం బాగా కలిపేసుకొని ఒక పావు కప్పు చక్కెర వేసుకొని చక్కెర మొత్తం బాగా కరిగేంత వరకు కలుపుకోవాలి. చక్కెర కరిగితే మీకు పిండి అనేది అలాగా లూజ్ అయిపోతుంది. ఇప్పుడు దీనిలో పావు కప్పు మైదా పిండి వేసుకోవాలి. దానిలో ఒక సగం టీ స్పూను బేకింగ్ పౌడరు, పావు టీ స్పూన్ బేకింగ్ సోడా, ఒక చిటికెడు ఉప్పు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వెనీలా ఎసెన్స్ వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మజ్జిగ వేసుకోవాలి. 1/3 కప్పు మజ్జిగ వేసుకొని మొత్తము కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక పాన్ పెట్టుకొని దాని మీద బటర్ మొత్తం అప్లై చేసుకోవాలి. మనము ఇది మొత్తం ప్రాసెస్ లో హీట్లోనే పెట్టుకొని చేసుకోవాలి. పాన్లో ఒక బటర్ పేపర్ వేసేసుకోండి. దాని మీద కూడా కొద్దిగా బటర్ తోటి అప్లై చేసేయండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ మిక్స్ మొత్తము ఈ పాన్లోకి వేసేసుకోవాలి. దాని మీద డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైనవి వేసుకోవచ్చు. నేను ఇక్కడ వాల్నట్స్, టూటీ ఫ్రూటీ వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 40 నిమిషాల పాటు ఇది బేక్ చేసుకోవాలి. మధ్యలో మీకు ఇలాగ వాటర్ వస్తుంది పైన మూతకి, దాన్ని తుడిచేసుకొని మళ్ళీ పెట్టుకోండి. మనం తక్కువ హీట్లో పెట్టుకున్నాం కాబట్టి మరి వెంటనే అలా వాటర్ రావు, ఒకసారి వస్తుంది అలాగా. ఇప్పుడు 40 నిమిషాల తర్వాత ఒక టూత్పిక్ తోటి చూసుకుంటే అది నీట్గా వచ్చేసింది. సో కేక్ మనకి ప్రిపేర్ అయిపోయింది. నేను ఇంకో సైడ్ కూడా టర్న్ చేసి దాన్ని ఒక 10 నిమిషాలు ఉంచుకుంటున్నాను, పైన కూడా మంచి కలర్ రావడం కోసం. చూస్తున్నారు కదా, 10 నిమిషాల తర్వాత పైన కూడా కేక్ బాగా మంచి కలర్ వచ్చేసింది. ఇది మొత్తం ప్రాసెస్ ఒక 1 అవర్ పడుతుంది. మీరు కూడా నా రెసిపీని ట్రై చేయండి. మీకు నా రెసిపీస్ నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.